ఇందులో పలానా పని మిగిలిపోయింది, నాకు టైం ఇవ్వండి, మరొక సంవత్సరం పెంచండి. ఆ దాఖలాలు ఎక్కడ? బైబిల్లో లేవండి. అప్పగించిన పనిని అనుకున్న కాలానికి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయగలిగిన వాడే పనివాడండి. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. సంపూర్ణముగా అనే పదం వాడింది వాడు చూడండి, అక్కడ ఏది మిస్ కాలేదు. ఈవేళ వరకు ఆయన ధరించుకున్నామని చెప్పుకునే క్రైస్తవులు క్రీస్తును ధరించుకున్నారు. చేయుటకు బైబిల్ ద్వారా అప్పగించిన పనులు ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువమ్మా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. భూమి మీద నిన్ను మహిమపరచితిని నేను భూమి మీద మహిమపరుస్తాను. పరిచేశాను తండ్రి. లోకము పుట్టకమును నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. లోకాలే పుట్టకముందు కొడుకుగా నన్ను నువ్వు ఎంత ప్రేమించావో, నేను అడిగి అడగాలి అని నువ్వు అనుకున్నావు గనక నన్ను అడగమని నువ్వు అనకపోయినా నేను అడుగుతున్నాను తండ్రి అని తండ్రిని ప్రాధేయపడి యేసుక్రీస్తు అడుగుతున్నాడండి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో తండ్రి, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ నేను వస్తున్నాను. ఆ మహిమ నాకు ఈ తండ్రి. తనకిచ్చిన పదవి, తనకిచ్చిన బాధ్యత నిలబెట్టుకున్నవాడే సరైన నాయకుడు అవుతాడు, నాయకురాలు అవుతుంది. నీకు అప్పగించిన తండ్రి, నీకు అప్పగించిన పనిని నువ్వు నిర్లక్ష్యంగా చేసినా పాపమే, సోమరితనంగా పక్కన పెట్టినా పాపమే. నీకిచ్చిన జీవిత కాలాన్ని అక్రమంగా నువ్వు వాడుకుంటున్నావు. దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలం తన పని పూర్తి చేయటానికి నువ్వు నీ ఆయుష్కాలాన్ని, నువ్వు నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ తిరుగుడు, దీనికి క్షమాపణ లేదు. వ్యభిచారానికి క్షమాపణ ఉంది, దొంగతనానికి క్షమాపణ ఉంది, చివరికి నరహత్యకు క్షమాపణ ఉంది దేవుడి దగ్గర. కానీ దేవుడు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నీ లైఫ్ టైంలో నువ్వు చేయకపోతే దేవునికి లెక్క చెప్పాలి. ఆ లెక్కతో పాటు నువ్వు నిచ్చాగ్ని దండనుకుపోవాలి.